ఇవ్వాలి గ్యాస్ బోటిని కూడా రేషన్ షాప్ లో ఇవ్వాలి ఇవ్వాలి గ్యాస్ సిలిండర్ ని రేషన్ షాప్ లో ఇవ్వాలి ఇవ్వాలి 12 రకాల వస్తువులను రేషన్ షాప్ లో ఇవ్వాలి షాపుల నుంచి నిత్యావసర వస్తువులు 12 రకాలు చింతపండు ఉప్పు కారం ఇంకా ఉన్నచినట్టు ఇవ్వాలని నేను డిమాండ్ చేస్తున్నాను తెలంగాణ రాష్ట్రంలో గతంలో గరీబ్ వ్యక్తిలో రేషన్ షాప్ పోతే బియ్యం తో పాటు చింతపండు ఉప్పు సర్పులు సబ్బులు బట్టల సబ్బుల కడికి వెళ్లి ఇచ్చేటువంటి ప్రభుత్వము ఇయాల దేశంలో దొంగలకు వేల కోట్లు ఖర్చు పెట్టి గరీబోడికి ఒక 100 రూపాయలు ఖర్చు పెట్టలేనటువంటి పరిస్థితి 450 రూపాయలు ఉన్నటువంటి సిలిండర్ బుడ్డి ఈ రోజు 1230 రూపాయల వరకు చేరి పేదోడిని అడ్డువిడుస్తా ఉన్నారు ఒకవైపు ఉన్నోడికే దోచి పెట్టుకుంటా పోతున్నటువంటి తెలంగాణ ప్రభుత్వం పేదల వైపు ఆలోచించకుండా ఇయాల కొత్త రేషన్ కార్డులు ఇవ్వకుండా అర్హులైన వారందరికీ డబుల్ బెడ్రూమ్లు ఇవ్వకుండా ఇయాల వస్తులతో ఏలదీసేటువంటి పరిస్థితి నెలకొన్నది దీన్ని మేము పూర్తిగా నిరసిస్తూ ఉన్నాం కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలి ఎవరైతే అప్లై చేసుకున్న వాళ్ళందరూ కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలి జాగలేని పేదవాళ్లకు జాగలు ఇవ్వాలి ఇల్లు లేని పేదవాళ్లకు ఇల్లు ఇవ్వాలి 12 రకాల వస్తువులు ఇవ్వాలి దాంతో పాటుగానే సబ్సిడీలో 450 రూపాయలకే సిలిండర్ బుడ్డిని రేషన్ షాపులలో ఇవ్వాలని మేము ఈ రోజు జక్కంపల్లి మండల కేంద్రం నల్గూరు గ్రామంలో పోస్టర్ల ఆవిష్కరణ సంతకాల సేకరణ చేయడం జరుగుతుంది లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా మహిళలతో మీ యొక్క సచివాలయాన్ని ప్రగతి భవన్ ని ముట్టడి చేస్తామని చెప్పేసి సిపిఐఎంఎల్ ప్రజాపంత పార్టీగా మేము మిమ్మల్ని హెచ్చరిస్తా ఉన్నాం.